రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఖరి వల్ల ఏ కుటుంబంలో సంతోషం కానీ సంబరాలు కానీ లేకపోతే ఉగాది పండుగ జరుపుకోవాలనే ఉత్సాహం కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కనిపించడం లేదు. ఇందులో పేదలు, మధ్యతరగతి వాళ్ళు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు అనే తేడా లేకుండా సమాజంలో జీవిస్తున్న ప్రతి జీవిని ఏదో ఒక రకంగా దోసుకునే ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇది దుర్మార్గం. ప్రజలు 2 సార్లు ఓటేసి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నది జనరంజకమైన ప్రజా సంక్షేమ పరిపాలనను అందించుకుంటూ ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తారు. ఈ దేశంలో ఉండే 140 కోట్ల యొక్క ప్రజల యోగక్షేమాలు, మంచి చెడ్డలు చూసుకొని పరిపాలన అందిస్తారని చెప్పి ప్రజలు భావించారు. కానీ ఈరోజు 8 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భం UPA 2 ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి అధ్యక్షతన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా పరిపాలన అందించిన సందర్భంలో నిత్యవసర వస్తువులు కానీ అత్యవసర వస్తువులు కానీ ఏ ధరలల్లో అందుబాటులో ఉండి పేద ప్రజల జీవితాలలో ఎంతో కొంత వెలుగు నింపే ప్రయత్నం చేసినరో యూపీఏ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు నరేంద్ర మోడీ గారికి, కేసీఆర్ గారికి ఇటు తెలంగాణ రాష్ట్రాన్ని అటు దేశాన్ని ఒక్కసారి అంచనా వేసుకొని చర్చించుకోవాల్సిన సందర్భం. ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో పరిపాలన అందించిన కాంగ్రెస్ పార్టీ 2014 రోజు దిగిపోయేటప్పుడు గ్యాస్ 414 రూపాయలు, డీజిల్ 55 రూపాయలు, పెట్రోల్ 71 రూపాయకి అందుబాటులో ఉండే. గ్యాస్, డీజిల్, పెట్రోలు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల ఆకాశాన్ని అంటుతున్న సందర్భంలో కూడా సమర్థవంతమైన పరిపాలన అందించి ప్రజలకు ఇబ్బందులు జరగకుండా అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నా కూడా వాటి భారాన్ని ప్రజల మీద పడకుండా ఆ భారాన్ని ప్రభుత్వమే భరించి గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను నియంత్రించి ప్రజలకు, ముఖ్యంగా మా ఆడపడుచులకు సిలిండర్ 414 రూపాయలకు ఇచ్చినాం. ఈ దేశంలో నిత్యవసర వస్తువుల సరుకుల రవాణా కోసం లారీలు కానీ, డీసీఎంలు కానీ, ఇతర రవాణా కోసం వినియోగించే వాహనాలు ఉపయోగించే డీజిల్ను 55 రూపాయలకు ఇచ్చినాం. మధ్యతరగతి వాళ్ళు, చిరుద్యోగులు 2 వీలర్స్ కానీ ఇతర వాహనాలను వాడే సందర్భంలో ప్రభుత్వం అందించి పేదలకు భారం పడకుండా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినాం. మరి ఈరోజు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పూర్తిగా పడిపోయినాయి. అంతర్జాతీయ స్థాయిలో గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గినప్పుడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు తక్కువగా ఉండాల్సిన సందర్భంలో తక్కువ లేకపోను కేంద్ర ప్రభుత్వం 8 సంవత్సరాలలో పన్నుల రూపంలో 26 లక్షల కోట్ల రూపాయలను దోసుకున్నది. దాదాపుగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ రూపంలో, పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వము దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయలను వసూలు చేసింది ప్రత్యక్షంగా, పరోక్షంగా. దాదాపుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి 8 సంవత్సరాలలో 36 లక్షల కోట్ల రూపాయల భారాన్ని 8 సంవత్సరాలలో పేద ప్రజల మీద మోపి గ్యాస్, డీజిల్, పెట్రోల్పై వ్యాట్ రూపంలో, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ రూపంలో అత్యధికంగా పన్నులు వసూలు చేసిన ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము. ఈరోజు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినాయి, లేకపోతే ఉక్రెయిన్ రష్యా మధ్యలో యుద్ధం వచ్చింది,
కాబట్టి మేము నియంత్రించలేకపోతున్నాం, ప్రజల మీద పన్నుభారం వేస్తున్నాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. నేను ప్రజల ద్వారా ప్రధానమంత్రి గారిని నేను ఒక మాట అడగదలుచుకున్నా, 5 రాష్ట్రాలలో 4 నెలలు ఎన్నికలు ఉన్నప్పుడు అనాపైస కూడా పెంచకుండా నియంత్రించిన మీరు, 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చి 4 రాష్ట్రాలలో మీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అమాంతంగా 10-15 రూపాయలు మీరు వీటి మీద ధరలు పెంచిందంటే, ఇవాళ సిలిండర్ ధర 1000 రూపాయలు అయింది, డీజిల్ ధర 100 రూపాయలు అయింది, పెట్రోల్ ధర 115 రూపాయలు అయింది. వారం రోజుల్లో 9 సార్లు రేట్లు పెంచిన చరిత్ర మీది. ఎన్నికలు ఉన్నప్పుడు 4 నెలలు అనాపైస పెంచకుండా నియంత్రించిన మీరు, ఎన్నికల ఫలితాలు మీకు అనుకూలంగా వచ్చిన మరుక్షణం పేద ప్రజల నడ్డి విరిసి దోపిడీ దొంగల్లాగా వాళ్ళు రూపాయి కూడబెట్టుకుంటే దాన్ని కొల్లగొట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఈరోజు కేసీఆర్ గారు గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడానికి కారణం కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు అని వారి మీద ఆరోపణ చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా, ఇలా ఉదాహరణ పెట్రోల్ ధర 115 రూపాయలు లీటర్ ఉంటే, వాస్తవంగా క్రూడ్ ఆయిల్ ధర విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి అవసరమయ్యే రవాణా సౌకర్యం అన్నీ కలిపితే లీటర్ పెట్రోలు 50 రూపాయలకు వస్తుంది. మరి ఇలా 115 రూపాయలకు ఏదైతే రూపాయలు వ్యాట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది, 30 రూపాయలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కోడికి ధర తక్కువ ఉంది కానీ మసాలా ధర ఎక్కువ ఉంది. అంతర్జాతీయ దేశాల నుండి గ్యాస్, డీజిల్, పెట్రోల్ దిగుమతి చేసుకుని మన గ్రామానికి చేర్చడానికి కూడా వస్తున్న ధర 50 రూపాయలు, కానీ పన్నుల రూపంలో 35 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము అంటే కేసీఆర్ గారు, 30 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారు, 65 రూపాయలు పన్నుల రూపంలో పేదలపై భారం మోపి ఈరోజు 115 రూపాయలకు పెట్రోల్ లీటర్ అమ్ముతున్నారు. ఇదే విధంగా దాదాపుగా 100 రూపాయలకు అమ్ముతున్న డీజిల్ మీద కూడా 55 రూపాయలు పన్నుల రూపంలో, 50 రూపాయలు పన్నుల రూపంలో వసూలు చేస్తుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. సిలిండర్ కూడా అదే విధంగా. అంటే ఈరోజు కాంగ్రెసేతర పాలిత రాష్ట్రాలు కావచ్చు, స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న వ్యాట్ మీద 10 నుంచి 15 రూపాయలు తక్కువ వసూలు చేస్తున్నారు, తగ్గించి వసూలు చేస్తున్నారు. నీకు అది కనిపిస్తలేదా? ఈరోజు ఛత్తీస్గఢ్లో పెట్రోల్ మీద దాదాపుగా 10 రూపాయల పైన పర్ లీటర్ తగ్గించిండ్రు కేజ్రీవాల్ ప్రభుత్వం. తగ్గించింది ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించినాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో లేని వినూత్నమైన పథకము ఛత్తీస్గఢ్లో ఉంది. వ్యాట్ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించి పేదల మీద పడుతుంది, గ్యాస్, డీజిల్, పెట్రోల్ మీద తగ్గించిండ్రు. 2004 తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధర పెంచినప్పుడు పెద్దలు చిన్నారెడ్డి గారు ఆ రోజు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు మహిళల మీద భారం పడవద్దని ప్రతి సిలిండర్కి 50 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు బోనస్ ఇచ్చింది. వినియోగానికి విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వల్ల అవి దివాలా తీసి మళ్ళీ బిల్లులు చెల్లించే ప్రజల మీదనే ఈ భారాన్ని పెంచి మోపుతురు. ఇవాళ ప్రత్యక్షంగా పరోక్షంగా డెవలప్మెంట్ ఛార్జెస్ అనుకోండి, లేకపోతే పవర్ కన్సంప్షన్ ఛార్జెస్ పెంచడం అనుకోండి, ఇవన్నీ కలిపి మళ్ళీ దాదాపు ఒక 15,000 కోట్ల రూపాయలు ప్రజల నుంచి రాబట్టుకోవాలని చెప్పి ఈరోజు విద్యుత్ సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం కట్టకుండా ఎగగొట్టిన మొండి బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాబట్టలేక ఈఆర్సీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకోకపోవడం వల్ల ఒక ప్రైవేటు సంస్థ కానీ వ్యక్తి కానీ విద్యుత్ బకాయిలు చెల్లించకపోతే ఏ రకంగా అయితే క్రిమినల్ కేసులు పెడుతున్నారో, ఏ రకంగా అయితే వాళ్ళకు విద్యుత్తు డిస్కనెక్ట్ చేస్తున్నారో, అదే రకమైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం మీద చేపట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఆ సంస్థలకు ఎన్పిసిపిడిఎల్ కానీ లేకపోతే సెంట్రల్ పవర్ డిస్కామ్స్ కానీ రిటైర్ అయిపోయిన అధికారులు ఉండడం వల్ల, జెన్కోకు ట్రాన్స్కోకు కూడా రిటైర్ అయిపోయిన అధికారి ఉండడం వల్ల
ముఖ్యమంత్రి గారు ఏది కోరి మమ్మల్ని ఇంత పెద్ద కుర్సీలో కూర్చోబెడితే ప్రభుత్వం నుంచి మేమెట్లు వసూలు చేస్తామని చెప్పి ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు రిటైర్ అయిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టడం వల్ల వాళ్ళు ప్రభుభక్తి ప్రదర్శిస్తున్నారు, కేసీఆర్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈఆర్సీ తప్పిదం వల్ల, అధికారుల తప్పుల వల్ల, ప్రభుత్వం వినియోగించిన విద్యుత్కు బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఈ భారం తడిసి మోపెడయ్యి 15,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆ సంస్థ ఈ క్రైసిస్లోకెళ్ళి ఈ సంక్షోభంలో నుంచి విద్యుత్ సంస్థలు బయటపడాలంటే దానికి 15,000 కోట్ల రూపాయలు అత్యవసరంగా కావాలి. మరి ఈ 15,000 కోట్ల రూపాయలు వాళ్ళు ప్రజల నుంచి మళ్ళీ పెంచి విద్యుత్ ఛార్జీలు పెంచి రాబడుతున్నారు అంటే ఎడం చేత్తోని ఇచ్చి కుడి చేత్తోని సంక్షేమం అని ఇచ్చిండు, ఎడం చేత్తోని మళ్ళా బిల్లుల పెంపు ద్వారా గుంజుకున్నాడు. అంటే ఇచ్చినట్టే ఇచ్చి పేదోళ్ళ జేబులకు చిల్లి పెట్టి ఇవాళ పన్నులు చెల్లిస్తున్న వాళ్ళ ద్వారానే మళ్ళా అధికంగా వాళ్ళ మీద భారం మోపాడు. అంటే కేసీఆర్ గారు రైతులకు ఉచితంగా ఇచ్చింది ఏమీ లేదు, వ్యవసాయ పొలంలో ఉచితంగా ఇస్తే ఇంటికాడ కరెంటు బిల్లు పెంచిండు, నువ్వు బాయికాడ వాడుకున్నది నువ్వు ఇంటికాడ కట్టినావు, నువ్వు మంగళచాపు కాడ ఇచ్చేసింది మంగళచాపు ఆయన ఇంటికి పోయినాక ఇంటికాడ వసూలు చేస్తున్నాడు, సాకల బట్టల దుకాణంలో ఉచితం అన్నాడు ఇంటికాడ పెంచాడు, లిఫ్టులకు ఉచితం అన్నాడు ఇంటి కరెంటు పెంచాడు. అంటే ఒక దగ్గర ఇచ్చింది ఇంకొక దగ్గర వసూలు చేస్తున్నాడు, తూములు ఇడుస్తూ అంటే చెరువులు ఇడుస్తున్నాడు తూములో పట్టుకుంటుండు. ఏం లేదు దీంట్లో, మాయ లేదు మంత్రం లేదు, సింపుల్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చినా అని చెప్పిండు, వ్యవసాయ విద్యుత్ ఉచితంగా ఇచ్చిందని నీ ఇంటికాడ వాడుకునే కరెంటుకు ఇది అది కలిపి డబల్ వసూలు చేస్తున్నాడు, ఆడ ఉచిత అంగి ఇచ్చినట్టే ఇచ్చాడు లాగు గుంజుకుంటున్నాడు, ఏం లేదు దీంట్లో అంగు చెర పొడిగిస్తున్నాడు అంతే. అరే మనకు పొడుగంగి ఇచ్చాడు అనుకుంటు కానీ కింద లాగు గుంజుకునేది వినియోగదారులకు ఇప్పుడు అర్థం కావాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి, మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.